రైతు వ్యతిరేక వ్యవసాయ చట్టాల రద్దు కోసం, విద్యుత్ సవరణ బిల్లును ఉపసంహరణ కోసం ఢిల్లీలో జరుగుతున్న రైతు పోరాటంపై కేంద్ర నిర్బంధం ప్రయోగించడాన్ని సిఐటియు నాయకులు భూషణం తీవ్రంగా ఖండించారు. అన్నదాతల పోరాటానికి మద్దతుగా శివంపేట బస్టాండ్ వద్ద రాస్తా రోకో చేశారు. రైతులు కూడా మరి 4 రోజుల పాటు అక్కడ నిరసన దీక్షలు కూడా 7 రోజుల నుంచి చేయడం జరుగుతుంది. అయినా ప్రభుత్వానికి ఇంత కూడా చీము నెత్తులు లేకుండా రైతులతోటి మరి తూతు మంత్రంగా చర్చలు జరపడం జరుగుతుంది. అందుకోసమే మరి పార్లమెంటులో ఆమోదించినటువంటి రైతాంగ వ్యతిరేక బిల్లులను వెంటనే ఉపసంహరించుకోవాలని చెప్పేసి ఈరోజు దేశవ్యాప్తంగా వామపక్షాలు ఇచ్చినటువంటి పిలుపు, అదేవిధంగా రైతు సంఘాలు ఇచ్చినటువంటి పిలుపుకు మద్దతుగా ఇంకా పుల్కల్ మండలం, చోటగూరు మండలాలకు సంబంధించినటువంటి సిపిఎం పార్టీ, సిఐటి రైతు సంఘాల ఆధ్వర్యం లోపల ఈ యొక్క ధర్నా కార్యక్రమాన్ని చేయడం జరుగుతుంది. కావున ఈ అమల్లోకి వచ్చేంత వరకు కూడా యువకులు, కార్మికులు, రైతులు కూడా ఇటువంటి నిరసన కార్యక్రమాలకు అవకాశం ఇచ్చి మద్దతు తెలపాలని చెప్పేసి తెలియజేస్తూ, ఈ అవకాశం ఇచ్చినటువంటి అందరూ కూడా మరొకసారి నమస్కారం తెలియజేస్తూ ఈ రస్తా రోకో కార్యక్రమాన్ని ఇంతటితో ముగిస్తున్నాం. ఈ యొక్క ఇక్కడ విచారించినటువంటి వాళ్ళు కూడా జిల్లా కలెక్టర్ కార్యాలయం దగ్గర మరి రైతు సంఘం ఆధ్వర్యంలో ధర్నా కార్యక్రమం ఉంది. కావున దయచేసి అందరూ కూడా మా ట్రాక్టర్ ఎక్కవలసిందిగా విజ్ఞప్తి చేస్తూ ఇప్పటిదాకా సహకరించిన వ్యక్తులు అందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు.